Yeah. Children, two numbers are in the ratio of 5:3 and అంటే ఒక రేషియో ఇచ్చాడు. రేషియో ఇచ్చినప్పుడు చాలామందికి చాలా డౌట్లు ఉంటాయి. ఇప్పుడు క్లియర్ అయిపోతుంది కరెక్ట్గా. రేషియో నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నా ఏజ్ 40, నా కూతురు ఏజ్ 10. ఎంత అంటే 10 అంటే 10 ఇయర్స్. చూడండి, మీరు అబ్జర్వ్ చేస్తే ఇందులో ఈ ఒరిజినల్ ఏజెస్ ఆఫ్ మై అండ్ మై డాటర్, అవునా కదా? దీన్ని సింప్లిఫై చేస్తే ఎంత వస్తుంది? 4:1 అంటే నేను 4 టైప్స్ ఆఫ్ మై డాటర్ ఏజ్ కదా. అంటే ఇందులో ఒక ఒక కాన్స్టెంట్ నెంబర్ ఏమైంది? డిక్రీజ్ అయింది. ఆ నెంబర్ ఏంటి? ఆ నెంబర్ ఏంటి? 10తో డివైడ్ చేస్తేనే కదా ఈ రేషియోలోకి వచ్చి కంపేర్ చేసినప్పుడు. అంటే రేషియో ఈజ్ నథింగ్ బట్ కంపేరింగ్ టూ క్వాంటిటీస్ బై డివిజన్ అని కూడా అనొచ్చు. సో ఇక నేను ఎంత కష్టపడి చెప్పేది ఏంటంటే, మళ్ళీ దీన్ని 10తో మల్టిప్లై చేస్తే మళ్ళీ నా ఒరిజినల్ ఏజెస్, అంటే నా ఏజ్ మా డాటర్ ఏజ్ వచ్చేస్తుంది. అలాగే నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే, ఇందులో ఒరిజినల్ నెంబర్స్ ఏంటనేది మనకు తెలియదు. ఇక్కడ చూడండి, ద టూ నెంబర్స్ ఆర్ ఇన్ ద రేషియో ఆఫ్ 5:x అన్న. అంటే ఏదో ఒక కాన్స్టెంట్ నెంబర్ దీంతో మల్టిప్లై చేస్తే కంపల్సరీ ఒరిజినల్ నెంబర్స్ అయితే వస్తాయి, అవునా కదా? ఇక్కడ రేషియో ఆఫ్ టూ నెంబర్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత ఇచ్చాడు? 5:3. నేను చెప్పేది కరెక్ట్గా అర్థం చేసి, అంటే ఏదో ఒక కాన్స్టెంట్ నెంబర్ నేను దీన్ని మల్టిప్లై చేస్తే నా ఒరిజినల్ నెంబర్స్కి వెళ్ళిపోవచ్చు. మరి ఆ కాన్స్టెంట్ నెంబర్ అక్కడ 10 అని చెప్పగలిగాం, ఎందుకంటే నా ఏజ్ తెలుసు, మా తెలుసు కదా. మరి ఇక్కడ తెలియదు కదా, కాబట్టి మనం ఏమనుకుంటాం, ఆ కాన్స్ ఎక్స్ అనుకుంటాం. అంటే ఈ ఎక్స్తో దీంతో మల్టిప్లై చేసి ఎక్స్ దీంతో మల్టిప్లై చేస్తే నీకు ఆ ఒరిజినల్ నెంబర్స్కి వెళ్తాయి. లెట్ ఎఫ్ఐఆర్ ఫస్ట్ నంబర్ ఏనా అర్థమైందా, ఇట్ ఈక్వల్ టు 5x. సెకండ్ నంబర్ ఇస్ ఈక్వల్ టు 3x. దే డిఫర్ బై 18. సో యాజ్ పర్ ద ప్రాబ్లం, యాజ్ పర్ ద ప్రాబ్లం 5x-3x is equals to 18. సో 5x లోంచి 3x తీసిస్తే ఎంత ఉంటే, అదేనా 3x తీసిస్తే ఇంకా 2x మిగిలింది. సో 2x is equals to 18. x is equal to 18/2. why? because 2 మల్టిప్లై అవుతుంది, ఎందుకు వస్తే డివైడ్ అవుతుంది. ఇది ఇందులో ఎంత వెళ్ళిపోతుంది? 9 టైమ్స్. సో x is equals to 9. ఇప్పుడు నేను ఏం చేస్తాను, ద ఫస్ట్ నెంబర్కి వెళ్తాను. ఎఫ్ఆర్ఐఎస్టీ ఫస్ట్ నంబర్ ఇస్ ఈక్వల్ టు 5×9. దీనికి 5 టైమ్స్ ఎవరున్నారు? ఫస్ట్ నెంబర్ ఉంది, ఎంత? 45. సో ద సెకండ్ నెంబర్ దీనికి ఎన్ని టైమ్స్ ఉంది? 3 టైమ్స్. 3×9 ఎంత? 27. దే డిఫర్ బై ఎంత? 18. కావాలంటే చూసుకో, ఈ నెంబర్ ఈ నెంబర్తో డిఫర్ చేస్తే 18 వస్తుంది.